కొన్ని అరేబియా సముద్రంలో మనకు సంబంధించినటువంటి షిప్పుని కబ్జా చేసే ఇదే ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే మన సైన్యాన్ని రంగంలోకి దించారని, దాని మీద కీలక పరిణామాలు చోటు చేసుకుని మాల్టా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక ఒకటి అరేబియా సముద్రంలో హైజాక్ గురైతే ఈ ఘటన జరిగినప్పుడు నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. హైజాక్ విషయం తెలుసుకున్న భారత నావికా దళాలు వెంటనే స్పందించి ఆ వైపుకి పయనమై సముద్ర దొంగలు ఆ నౌకను తమ ఆధీనంలోకి తీసుకుని నడుపుతుండగా భారత యుద్ధ నౌక దాన్ని విజయవంతంగా అడ్డుకుంది. అక్కడ పరిణామాలు ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్టు భారత నావికా దళం శనివారం చెప్పింది. ప్రస్తుతం నౌక సోమాలియా తీరం వైపుగా వెళ్తోంది. సంబంధిత వివరాలను ఇండియన్ నేవీ వెల్లడించింది. అరేబియా సముద్ర జలాలు గురువారం ఎంవీ రుమెన్ నౌకను 6 సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. పైరెట్లు నౌకలోకి చొరబడుతుండగానే నౌకలోని సిబ్బంది ఆ విషయాన్ని బ్రిటన్ సముద్ర రవాణా పోర్టల్కి అత్యవసర సందేశం మేడేగా తెలియజేశారు. హైజాక్ విషయం తెలిసిన వెంటనే భారత నౌకా దళాలు అప్రమత్తమయ్యాయి. అదే ప్రాంతంలో గస్తీగా వస్తున్న భారత గస్తీ విమానం గల్ఫ్ ఆఫ్ అడెన్ వద్ద విధుల్లో ఉన్న భారత నౌకా దళ యాంటీ పైరసీ పెట్రోల్ యుద్ధ నౌకలు రంగంలో దిగి హైజాక్ గురైన నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అడ్డుగా దూసుకెళ్లి ఆ నౌకని శనివారం విజయవంతంగా అడ్డుకుని రవాణా నౌకలు సురక్షిత ప్రయాణానికి భారత నౌకాదళం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ భాగస్వాములు మిత్ర దేశాలకు సాయపడటంతో ఎప్పుడు ముందుంటుందని భారత నేవీ తర్వాత ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది.